రుద్రాయ ఓం నమోవతి రాజరాజేశ్వరీదేవి అయి నమః. మనము తెలంగాణ రాష్ట్రము హైదరాబాదు అమీర్పేట పట్టణం నందు వేయించేసి ఉన్న హనుమాన్ దేవస్థానం నందు శ్రీ రాజరాజదేవి ఆలయము 1976 సంవత్సరమున స్థాపించబడి శివరాత్రి ఒక్కరోజు ముందు. అప్పటి నుంచి ప్రతి వారము అమ్మవారికి శుక్రవారము అభిషేకము, వస్త్రాలంకారము, పూలాలంకారము, పసుపుల అలంకారము ఇవన్నీ జరుగుతుంటాయి. అయితే ప్రతి సంవత్సరము దీనిదాభివృద్ధి వృద్ధి చెందుకుంటూ ఈ సంవత్సరం వరకు అధికమైన జనాలు వచ్చే పరిస్థితి ఏర్పడ్డది. ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసము మొత్తము అభిషేకాలు పూజలవుతాయి, కార్తీక మాసంలో పూజలవుతాయి, తర్వాత దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి మన అమ్మవారి దగ్గర. 9 రోజులు కానీ 11 రోజులు ఘనంగా జరుగుతాయి. పొద్దున్నే అభిషేకం జరుగుతుంది, మళ్ళీ అభిషేకం తర్వాత అలంకారం జరుగుతుంది, తర్వాత పంచహారతులు ఉంటాయి, ఆ తర్వాత అర్చన తర్వాత హారతులు ఉంటాయి, మంత్రవిషయం ఆశీర్వచనం ప్రతి వచ్చే భక్తులకు కూడా ఆశీర్వచనం చేయబడుతుంది. ఈ విధంగా మన ఆలయము 1976 నుంచి నిరాభివృద్ధి చెందుకుంటూ ఇప్పుడు ఈ స్థాయికి వచ్చింది. ప్రతి ఒక్క భక్తులు కూడా మన అమీర్పేట దేవస్థానం అంటే చాలా భక్తిగా వస్తారు, వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయి. ప్రతి మంగళవారం కూడా ఈ అమ్మవారి దగ్గర కాత్యాయని పేరు, పెళ్లిగాని అమ్మాయిలకు శీఘ్రంగా వివాహం కొటకు 7 వారాలు కాత్యాయని పూజ జరుగుతుంది. తర్వాత 7వ వారం ఉద్యాపనం, 7 మంది ముత్తయ్యలకు పసుపు కుంకుమ తాంబూలము ఇస్తారు, ఇచ్చి వాళ్ళ యొక్క కోరిక నెరవేర్చుకుంటారు. మన దగ్గర చేసుకునే వాళ్ళందరూ కూడా వివాహాలైనాయి. కొంతమంది సంతానం లేని వాళ్ళు కూడా పసుపు కొమ్ములు వేసి ముడుపు కట్టి అమ్మవారికి పూజ చేసుకుంటారు, వాళ్ళకి కూడా సంతానం అయ్యింది, వివాహం కాని వాళ్ళకి కూడా వివాహం అయ్యింది. ప్రతి ఒక్కరికి వాళ్ళ కోరిక నెరవేరుతున్నాయి. అందుకని మన దేవాలయానికి అధికమైన భక్తులు వస్తున్నారు. శుభం భూయాత్.